తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని ఈరోజు మనం కత్తి మహేష్ గురించి మాట్లాడుకుందామండి. కత్తి మహేష్ అనే ఒక పందిని, వెధవని సపోర్ట్ చేసి ఆ రోజున టీవీ డిబేట్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడిచిన ప్రతి ఛానల్ యదవని చెప్పుతో కొట్టాలండి ఈరోజునండి. ఎందుకంటే ఆ రోజున వాళ్ళకి రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ అడ్డు ఉన్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ కోసం వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు. కానీ అతను ఇంకొక అడుగు ముందుకేసి హిందూ మతాన్ని మాట్లాడితే అది పెద్ద గొడవ అయితే తెలంగాణలో కేసీఆర్ అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేశాడండి. అప్పుడే ఈ యదవని రాష్ట్ర బహిష్కరణ కాకుండా దేశ బహిష్కరణ చేసుంటే దరిద్రం వదిలిపోయింది యదవనండి. అటువంటి తప్పుడు యదవ తల్లి ఎవరో చెప్పుకోలేని ఒక దరిద్రుడు శ్రీరామచంద్ర భగవానుడి మనం కొలుచుకునే ఆ యదవకు తెలియదండి. భారతదేశంలో ప్రతి గ్రామంలో ఉంటుంది రామాలయం. రాముడిని దేవుడికి అంటే హిందువులకి ఎంత ముఖ్యమో, రాముడు లేని ఇల్లు లేదు, రాముడు లేని గుడి లేదు, రాముడు లేని ఊరు లేదు. అటువంటి రాముడిని పట్టుకుని ఎగతాళి చేస్తాడు వాడు. ఎంత పొగరు, ఎంత అహంకారం. పైగా అంటాడు రాజ్యాంగం కాపాడతాడు. ఏంటి నువ్వు రాజ్యాంగాన్ని కాపాడేది మిస్టర్ కత్తి మహేష్? అంటే రాజ్యాంగంలో రాసిందా వేరే మతాన్ని కించపరచమని, వేరే మతాన్ని గురించి మాట్లాడమని అంబేద్కర్ రాశాడా నీకు? చెప్పు, తెగడి కొట్టాలి మాస్టర్. ఎంత దారుణం. రాముడికి ఇష్టమైంది ఇది, అది వాట్ ఇస్ దట్ కాల్డ్, నెమలి తొడట. వీడు చూశాడు వెళ్ళి ఈ సన్నాసి వెళ్ళి. పైగా జింకని ఎందుకు తెమ్మంది సీత? జింక మాంసం తిన్నాంగట. వాడు చదివాడో తెలియదు నాకు యదవ. ఏమండి, ఒక ఇప్పుడు సహజంగా జంతువులు పెంచుకుంటారు, అది బంగారు లేడి, అది బంగారు లేడి చూడగానే ఎవరికైనా చూడాలనిపిస్తుంది, పెంచుకోవాలనిపిస్తుంది, లేడి పిల్ల కదా అని తెమ్మని చెప్పింది శ్రీరామచంద్రుడిని. ఇప్పుడు మనం కుక్క చిన్నపిల్లలు ఉంటారండి, ఈ బొమ్మ కావాలంటారు, బొమ్మ కొనిపెడతాం, ఆ బొమ్మను తింటాము మనం. ఓ పిల్లలు అడుగుతుంటారు ఇది పలానాదిగా పలానాది కావాలని. ఒక కుక్క పిల్లలు పెంచుకుంటా అంటారు, కుక్కపిల్లలు కావాలంటారు, కుక్కపిల్లలు పెంచుకుంటా కుక్కపిల్లలు తింటాము మనం. అలా కొంతమంది కొన్ని ఏరియాలో పిల్లులు పెంచుకుంటారు, పిల్లల్ని తింటామా మనం? కొంతమంది పాములు పెంచుకుంటారు, కొంతమంది తొండలు పెంచుకుంటారు, రకరకాల ఎవరిష్టం వాళ్ళది. అవన్నీ పెట్ యానిమల్స్ అంటారు. నువ్వు పెద్ద ఇంగ్లీషు మహాదేవ్, ఇంగ్లీష్ మహానుభావుడు కదా, నువ్వు పెట్ యానిమల్స్ అంటారు. పెంపుడు జంతువులు పెంచుకుంటారు, వాటిని తినడానికి కాదు. నువ్వు పందిలాగా తిని తిని నీకెంతసేపు చెప్తుంటే పెద్దలు చెప్తారు, పచ్చకామంలోడికి లోకమంతా పచ్చగా ఉంటుంది, ధృతరాష్ట్రుడికి అందరూ ధృతరాష్ట్రులు కనిపిస్తారు, ధర్మరాజుకి అందరూ ధర్మరాజు కనిపిస్తారు అని. అట్లాగే నీవు బాగా తిండిపోతూ కనుక అందరూ తిండి కోసం చేస్తున్నారు అనుకుంటావు. దుర్మార్గుడా నువ్వు. భారతదేశంలో ఉండి, భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరిగి, భారతదేశం గాలి పీలుస్తూ, భారతదేశంలో స్వేచ్ఛావాయువుని ప్రశాంతికి పీల్చుతూ ఇప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ బిల్ పెట్టాడు. దేనికి పెట్టారు సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు? అది ఒక బిల్ కావాలనుకున్నారు, పెట్టాలనుకున్నారు. అందులో తప్పేముంది? నువ్వు భారతీయుడు, నేను భారతీయుని, వీఆర్ ఆల్ ఇండియన్స్, మన అందరూ భారతీయులం. ఒక యాక్ట్ వస్తుంది, అందులో మెంబర్ అవుతాం మనం. అందులో తప్పేముంది? అందులో మనం ఎడతీసి పక్కన పెట్టారుగా. మన భారతీయులు ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, రకరకాల జాతులు, రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. అందరికీ వస్తుంది సిటిజన్, ఒక బిల్ వస్తుంది, అందరూ సిటిజన్ వస్తారు అందరూ. దానికి ఇంత రాద్ధాంతమా? ఇదే మరి తప్పు. ఇదే మాట నువ్వు పాకిస్తాన్ అనగలవా అనే ధైర్యం నీకుందా? మహమ్మద్ అల్లా గురించి ఇట్లా మాట్లాడతావు నువ్వు? లండన్ వెళ్ళి జీసస్ గురించి ఇట్లా మాట్లాడతావా? తప్పుడు ఎదవా. ఎంత ధైర్యం రా, అదేరా భారతదేశం చేసిన దౌర్భాగ్యం. ఈ భారతదేశంలో ఇటువంటి లఫోట్లు ఉండబట్టే ఈ భారతదేశం ఇట్లా తయారైంది. అందుకే మేము చెప్తున్నాం, అందుకే అసలుకి యాక్చువల్గా ఎవరు ఎవరిని హింసించరు భారతదేశంలో, ఎవరిని ఎవరు చంపరు, ఆ అవసరం ఎవరికి లేదు.
అది మహాత్మా గాంధీ పుట్టిన దేశం. ఒక చెంప కొడితే రెండో చెంప చూపిస్తారు అంతవరకే. కానీ చెంప పొడిస్తే పొడిచేది ఎక్కడ కొన్ని కొన్ని ఏరియాలో ఉంటుంది హత్యగా ప్రతీకారం ఇంకో హత్యని. సాధారణంగా జరిగే ప్రదేశం కాదు ఇది. నీకు బాగా బలిసి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు. ఖచ్చితంగా నీకు దేశ బహిష్కరణ శిక్ష పడుతుంది. శిక్షకు సిద్ధంగా ఉండు. నిన్ను ఎవరైతే ప్రోత్సహించి ఎక్కడో మూలన అనామకుడుకున్న యదవం తీసుకొచ్చి నిన్ను ప్రోత్సహించిన ఆ టీవీ యదవులందరూ చెప్పుతో కొట్టాలి. ఎవరైతే నిన్ను పిలిచి టీవీలో డిబేట్లు పెట్టించాడో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆ ప్రతి యదవకి చెప్పుతో కొట్టాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఒక పావును పెంచి పోషించారు వాళ్ళు. ఒక యదవను తయారు చేసింది ఆ యొక్క టీవీ ఛానల్స్ ఆ యదవలు. వాళ్ళని ఏమాత్రం క్షమించడానికి వీల్లేదు. తప్పుడు యదవలారా చూడండిరా, శ్రీరామచంద్రుని ఎగతాళి చేస్తున్నారా సిగ్గుల యదవలారా. మీరే ఒక జన్మేనా? మీరు ఒక భారతదేశం పుట్టారా? భారతీయులా మీరు? ఒక్కసారి ఆలోచించండి తెలుగు ప్రజలారా. జరుగుతుంది ఇది, జరగబోతుంది ఇది. ఒక దుర్మార్గునికి ఈ టీవీ ఛానల్స్లో అవకాశం ఇచ్చి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఒక పావును పొంచి పోషిస్తున్నట్టు పోషించి వాడిని పైకి తెచ్చారు. వాడు ఒక సెలబ్రిటీ అయ్యేసరికి ప్రతి ఒక్కడు మీటింగ్లు పిలుస్తున్నారు. వాడు వచ్చారు కదా అని చెప్పి తెగ నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. కనుక అతనికి ఖండన పడగ దేశ బహిష్కరించి పడాలని కోరుకుంటూ తెలుగు ప్రజలు ఆలోచించండి. భారతదేశంలో ఉన్నాం మనం, మనందరం భారతీయులం. భారత మాతకి మనం రుణపడి ఉండాలి. తర్వాత మన తల్లిదండ్రులు రుణపడి ఉండాలి. అదే నేను కోరుకునేది. అందరూ అట్లా ఉండాలని కోరుకుంటూ ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.